करोना महम्मारी విపత్కర పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ దగ్గర నుంచి మొన్నటి వరకు స్కూల్స్ రీఓపెన్ కు నోచుకొని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 2వ తేదీ నుంచి స్కూల్లు ఓపెన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో తల్లిదండ్రుల సెల్ఫ్ డిక్లరేషన్ తో బడిమెట్లెక్కారు విద్యార్థులు. ప్రస్తుతం మనం చూస్తున్నది అనంతపురం జిల్లా హిందూపురంలోని పాంచజన్య బ్రిలియంట్ హైస్కూల్లో ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బోధన అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందని WHO హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అనేక జాగ్రత్తల నడుమ కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు బోధన అందజేస్తున్నారు పాంచజన్య బ్రిలియంట్ హైస్కూల్ ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా పాంచజన్య బ్రిలియంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనల ప్రకారం స్కూల్ ఓపెన్ చేయడానికి ముందు రోజే శానిటైజ్ చేసి విద్యార్థికి నడుమ 6 అడుగుల దూరంగా పాటించి విద్యను బోధించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా శానిటైజర్ అందుబాటులో ఉంచామని తెలిపారు. పాఠశాలలు జరిగితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని, ఇప్పటికే విద్యార్థులు చాలా సిలబస్ కోల్పోయారని, ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు. Angle MOX plus angle MO, that's sorry, 54 degrees is कौन गाती है? कोयल. यह गीत कौन गाती है? कोयल. प्यासी धरती पानी किससे मांगती है? शायस्ता मेघों से मांगती है. पर प्यासी धरती क्या मांगती है? पानी मांगती है. और किससे मांगती है? What response you have? You are making the playhouse. Good afternoon, Andy. I'm Panjane Brilliant High School, Hindupuram. President Srinivasulu, Secretary, Correspondent Nandakumar, HM Gayatri garu matladutunnaru. ఈ వేళ మన స్టేట్ గవర్నమెంట్ 2వ తేదీ ఇంకా 9th క్లాస్ 10th క్లాసెస్ పెట్టుకోమని చెప్పారు. రియల్గా ఈ కోవిడ్ కష్టకాలంలో పిల్లల భవిష్యత్తు పోతుంది అనే ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ గారు మనకి ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2వ తేదీ ఇంకా క్లాసెస్ పెట్టుకోమని చెప్పారు. మేము యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము గేట్లోని ఇంకా శానిటైజ్ చేస్తూ థర్మో చెక్ చేస్తూ క్యూ లైన్లో 6 ఫీట్ మెయింటెనెన్స్తోగా క్లాస్ రూములు పంపిస్తూ ప్రతి క్లాస్కి 16 మందికి మించుకుండా స్టూడెంట్లు పెడుతూ ఈవెన్ మా టీచర్స్ కూడా ప్రతి ఒక్క టీచరు టీచింగ్ నాన్ టీచింగ్ మేనేజ్మెంట్ అందరూ కోవిడ్ టెస్ట్ చేసుకున్నాము. ఒక శుభ ఇదంటే ఇవాళ ఎవరికి కూడా కోవిడ్ మా స్కూల్ స్టాఫ్కి ఎవరికి కోవిడ్ కూడా లేదు. పిల్లలు కూడా కోవిడ్ విషయంలో కూడా 10 నిమిషాలు బిగినింగ్లో కోవిడ్ ఎట్లా అవాయిడ్ చేయాలి మనం ఎట్లా ఉంటే మనము కోవిడ్ అవాయిడ్ చేయగలం అనే విషయం మీద 10 మినిట్స్ వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ తీసుకున్నాక రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. దేవుళ్ళ కంటిన్యూగా అవుతే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.